వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. అంగవైకల్యం అడ్డు కాదు, పట్టుదలతో లక్ష్య సాధన కృత్రిమ కాలుతో కూచిపూడి నృత్యం చేసిన అంజనశ్రీ పట్టుదలతో ఏమైనా సాధించవచ్చు అని, లక్ష్య సాధనకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది అంజనశ్రీ. కృత్రిమ కాలుతో కూచిపూడి నృత్యం చేసిన అంజనశ్రీ ఆదర్శంగా నిలిచింది. రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన అంజనశ్రీ, ఈమె బొమ్మకంటి నాగరాజు గౌతమి కూతురు. 5వ తరగతి చదువుతుంది. 4 ఏళ్ల వయసులో యాక్సిడెంట్లో ఓ కాలు పోయింది. 7 ఏళ్లకే మరో కాలు ప్రమాదానికి గురైంది. అయినా అంజనశ్రీ కుంగిపోలేదు. అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని కృత్రిమ కాలుతో సైతం హైదరాబాదులోని త్యాగరాజ గాన సభ వేదికలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభానాయుడు జన్మదిన వేడుకలో అంజనశ్రీ కూచిపూడి నృత్యం చేస్తూ అభినందనలు అందుకుంది. అంతేగాక త్యాగరాజ గాన సభ వేదిక పైన కూచిపూడి నాట్య గురువు మచ్చ దేవదాస్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. శిష్యుల పట్ల కొంత ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఒక అమ్మాయి ఇక్కడ సాక్స్ వేసుకొని ఉంది ఇలా ప్రదర్శిస్తుంది అని అనిపించు ఉండొచ్చు. మరి ఎందుకు వేసుకుంది ఏంటి అనేదాన్ని మనం ఒకసారి వెళ్తే, తనకి ఒక లెగ్ లేదు, ఆర్టిఫిషియల్ లెగ్. మరి అలాంటి వ్యక్తి కూడా ట్రైన్ చేసినట్టు. ప్లీజ్ అమ్మా ఒకసారి రామ్మా స్టేజ్ మీదకి రామ్. అంజనశ్రీ గారు, ఆ అమ్మాయి ఈరోజు ఆ స్థితికి రావడానికి అంటే అంత ట్రైనప్ చేసి అన్నటువంటి గురువులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. దేవదాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఇలాంటి వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు చాలా చాలా వాళ్లకు ఓపిక ఉండాలి, అంతకంటే ముఖ్యంగా గురువులకు కూడా ఓపికతోటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి అంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు బొమ్మకంటి అంజనశ్రీ, నేను రాయికల్ ప్రగతి హై స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. చిన్నప్పుడే నాకు కాలుపోవడం వల్ల నాకు కాలుపోయిందనే బాధ లేకుండా మా తల్లిదండ్రులు పెంచారు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని మా తల్లిదండ్రులు చెప్పడం ద్వారా వారు నన్ను డ్యాన్స్లో చేర్పించారు. ఇక్కడ మచ్చ దేవదాస్ మాస్టర్ దగ్గర చేర్పించారు. వాళ్ళ
మా గురువు గారైన మత్స్యదేవదాస్ మాస్టర్ దగ్గర గత 8 నెలలుగా నేను నృత్యాన్ని నేర్చుకుంటున్నాను. నాకు ఇంకా ఎక్కడైనా అవకాశాలు వస్తే నేను చేయగలుగుతాను.